మనం ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మెయిన్ రోడ్డుకి పక్కన ఉన్నటువంటి స్మృత్యాంజలి పార్క్ దగ్గర ఉన్నాం. ఈ స్మృత్యాంజలి పార్క్ లో మనకు కనిపిస్తున్నటువంటి 32 క్యాండిల్స్, 32 మంది విశాఖ ఉక్కు ఆందోళన కృత్యమలో ప్రాణ త్యాగం చేసిన వారికి చిహ్నంగా ఈ క్యాండిల్స్ మనం పెట్టుకోవడం జరిగింది. విశాఖ ఉక్కు కోసం రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పోరాడి సాధించుకున్న కర్మాగారం ఈ కర్మాగారం. ఈ కర్మాగారం అనేక పురుడు నెప్పుల నుంచి ఈరోజు 7.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి కెపాసిటీకి మనం చేరుకున్నాం. ఈ ఉత్పత్తి వచ్చే సంవత్సరం పూర్తిగా తీసుకుంటే విశాఖ ఉక్కు కర్మాగారం తాలూకా టర్నోవర్ 30,000 కోట్ల రూపాయలకి వెళ్తా ఉంది. తద్వారా దీనిలో 18% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి జిఎస్టీ రూపంలో రాబోతా ఉంది. అటువంటి కర్మాగారానికి జాయింట్ వెంచర్ పేరుతో ఓ పోస్కో కంపెనీని తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. స్వదేశీ అని చెప్పి ఒక పక్క చెప్తా ఉన్నారు, రెండో పక్కన మేక్ ఇన్ ఇండియా అని చెప్పి చెప్తా ఉన్నారు, మూడో పక్కన సౌత్ కొరియా చెందినటువంటి ఈ పోవాంగ్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని ఎందుకు తేవాల్సి వస్తుందని చెప్పేసి సిఐటియుగా గుర్తింపుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదే పోస్కో కంపెనీ 2005 సంవత్సరంలో ఒరిసాతో ఒప్పందం చేసుకుని అక్కడి నుంచి పోరాటానికి వెన్ను చూపించి పారిపోయించిన కంపెనీ అని చెప్పేసి ఈ బీజేపీ ప్రభుత్వం తెలీదా, స్టీల్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు తెలీదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అట్లాగే 2007లో మరో ఒప్పందం చేసుకున్నటువంటి సేల్తో ఒప్పందం చేసుకుని ఆ ఒప్పందాన్ని కూడా పుట్టదాకలు చేసిన పరిస్థితి చూపించడం లేదు మీకు. అటువంటిది ఈరోజు మరలా ఈ ఉక్కు కర్మాగారం పేరుతో, విశాఖ ఉక్కు కర్మాగారం పేరుతో జాయింట్ వెంచర్తో మీరు విశాఖపట్నంలో ప్రవేశించాలని చూస్తే ఆంధ్ర ప్రజల అమాయకులు అని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారా? విశాఖ ఉక్కే పోరాటం నేపథ్యంలో వచ్చిన కర్మాగారం ఇది, పోరాటం నేపథ్యంలో నిలబెట్టుకున్న కర్మాగారం ఇది. దీన్ని గతంలో 50% ఎత్తుకుపోవడం కోసం ప్రయత్నం చేస్తే పోరాడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, విశాఖ కార్మిక సంఘాలు, కార్మికులు, జిల్లా ప్రజలు పోరాడి తెగబడి పోరాడి సాధించుకున్న కర్మాగారం ఇది, నిలబెట్టుకున్న కర్మాగారం ఇది. ఈ కర్మాగారంలో ఇప్పటికే కనీసం 100,000 మంది డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఉపాధి పొందుతూ ఉన్నారు. 1,000 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ ఉన్నాం. కంపెనీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా 42,000 కోట్ల రూపాయలని వివిధ పన్నుల రూపాయలు కట్టినటువంటి ఏకైక సంస్థ, బ్యాంకుల దగ్గర తెచ్చుకొని అనేక ప్రైవేట్ పారిశ్రామికవేత్తలు 30,000 కోట్లు, 40,000 కోట్లు, 100,000 కోట్లు ఎగవేసినటువంటి బ్యాంకులు ఎగేసినటువంటి చరిత్రలో స్టీల్ ప్లాంట్స్ మన ముందు అనేక స్టీల్ ప్లాంట్స్ ఉన్నాయి. వాటికి భిన్నంగా విశాఖ కర్మాగారం తన తాలూకు అప్పులు మొత్తం తీర్చి ఈరోజు సింగిల్ నెట్ కంపెనీగా నిలబడి తన సొంత నిధులతో 3.2 మిలియన్ టన్ నుంచి 7.2 మిలియన్ టన్ వెళ్ళింది. తద్వారా పూర్తి స్థాయి ఉత్పత్తి ఇప్పటికే తీయాల్సిన అవసరం ఉంది. ఈ కరోనా నేపథ్యంలో మనం దీన్ని స్లో చేయడం మూలంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి 7.5 మిలియన్ టన్నులకు వెళ్తుందని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఇలా వెళ్ళే ప్లాంట్ని వెళ్ళనియ్యాలని చెప్పేసి పోస్కోతో ఈ వెనకాల కూర్చొని హిల్టాప్ గెస్ట్ హౌస్ మంత్రాలు చేశారు. మన జూలై 23వ తారీఖున ఆన్లైన్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంఓయూ చేశారు. దీన్ని ప్రధానమంత్రి గారి ఆఫీస్ నుంచి తాకీదు వచ్చింది. స్టీల్ మంత్రి గారి సమక్షంలో ఇవన్నీ కూడా జరగడం మనం చూసాం. దీనికి వ్యతిరేకంగా ఇప్పటికే గుర్తింపునేందుకు ప్రోగ్రామ్స్ లాంచ్ చేశాం. రాబోయే కాలంలో ఈ జిల్లాలో ఉన్న ప్రజానీకాన్ని, కర్మాగారం ఉన్న కార్మిక సంఘాలని, రాజకీయ పార్టీల్ని కలుపుకుని పోవడం ముందుకు పోతామని చెప్పేసి, అట్లాగే కేరళలో విమానాల రైల్వే ఎయిర్పోర్ట్స్ ప్రైవేటీకరణ అంటే అక్కడ ముఖ్యమంత్రి గారు ఇది కబడతారని చెప్పేసి ముందుకు వచ్చారు. ఇవాళ స్టాలిన్ గారు తమిళనాడు ముఖ్యమంత్రి ప్రకటించారు ఇది తప్పుడు విధానం అని చెప్పేసి. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలగ చేసుకుని ఈ ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాలతో వచ్చిన కర్మాగారానికి పోస్కో ప్లాంట్ రానేయకుండా ఆయన నాయకత్వం వహించాలని చెప్పేసి, ఈ రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి 25 మంది ఎంపీలు కూడా దీనికి నాయకత్వం వహించి ఈ పోవాంగ్ స్టీల్ ప్లాంట్ ఎంత తరిమేదాని కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఇది రాబోయే కాలంలో ఏకైక స్టీల్ ప్లాంట్, సౌత్ ఇండియాలో ఉన్న పెద్ద కర్మాగారం, దీన్ని కాపాడుకోవాలని బాధ్యత అనేది ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి, ఇటు తెలుగుదేశానికి కానీ, ఇటు బీజేపీకి కానీ, ఇటు పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్రంలో పెద్దలకు ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ పోరాటం మీరు అందరూ కూడా సంఘీభావం తెలియజేయాలని కోరుకుంటూ మీరు ముందు నడిపించాలని చెప్పి మరోసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారితో షేర్ చేయండి.